వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. గూడూరు పట్టణంలో నిన్న ప్రేమ ఉన్మాది చేతిలో మరణించిన తేజస్విని తల్లిదండ్రులను పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ నందు కలిసి ఓదార్చి నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన పాశం సునీల్ కుమార్ మాజీ శాసనసభ్యులు గూడూరు నియోజకవర్గం మీడియాతో మాట్లాడుతూ, నిన్న గూడూరు పట్టణంలో జరిగినటువంటి ఈ సంఘటన చాలా బాధాకరమైన విషయం. నా మిత్రుడు సుధాకర్ కుమార్తె తేజస్విని ప్రేమ ఉన్మాది అతి కిరాతనంగా చంపడం చాలా దారుణమని అన్నారు. తేజస్విని తల్లిదండ్రులు వృత్తిరీత్యా టీచర్లు కావడంతో పనుల మీద బయటకు వెళ్ళి ఉన్నప్పుడు ఇంట్లో ఎవరు లేని సమయంలో నిందితుడు ఇంటికెళ్ళి కిరాతకంగా చంపేశాడు. గతంలో కూడా దివిపాలెం నందు ఇలాంటి ఘటన జరిగిందని, మరలా ఈరోజు ఇలా జరగడం చాలా బాధాకరమని అన్నారు. నిన్న జరిగిన ఘటనలో పోలీసు వారు వెంటనే స్పందించారని, అలానే మారుమూల ప్రాంతాల్లోనూ అపార్ట్మెంట్ దగ్గర పోలీస్ మొబైల్ వ్యాన్లను తిరిగితే బాగుంటుందని అన్నారు.